కుంభకోణం జరిగింది ఇది కూడా అప్పుడే కానీ ఎఫ్ఐఆర్ కట్టింది ఇప్పుడు 2018 లెక్కన కనుక అనుకునేటట్టయితే ఇవాల్ట్ లెక్కన కేసు కాబట్టి ఈ కోణంలో తీసుకురావాలి వీళ్ళు ఏంటంటే కోర్టుని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు చేశారు యాక్చువల్ గా అయితే అసలు విషయం డివేట్ ఇలా చేయటం ఇప్పుడు రామోజీరావు గారిని అడిగితే ఎట్లాగుంటది నువ్వు ఇది తప్పించి అన్ని మాట్లాడంటాడు ఆయన నిబంధనలు తప్పించి అన్ని మాట్లాడంటాడు వీళ్ళది ఏంటంటే చాలా సహనంగా డెప్త్ గా కూర్చుని ఆలోచిస్తే తప్పించి రాని విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి పనిలో ఉన్నారు ఈ కేసులు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ ఇది కొట్టేసేటట్టు అయితే గనక మిగతా కేసులన్నింటిలో కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అంటారు ఇక్కడ గవర్నరా మళ్ళీ ఆ పాయింట్ మీద మళ్ళీ కోర్టును అడగాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ లోనేమో డీజీపీ అని ఉంది గవర్నర్ అని ఎట్లా అన్నది లేదు అనుకోండి రేపు ప్రతిదానికి ఆ పాయింట్ మీదనే గవర్నర్ అని సుప్రీంకోర్టు దాకా వెళ్లే పని ఉంటుంది ప్రజల్లోకి వెళ్లాల్సిన నాయకుడు రేపొద్దున ప్రజల్లో ఉండాల్సిన నాయకుడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు కూడా న్యాయ వ్యవస్థల గురించి తెలియనోడేం కాదు, ఆయనకు అందరికన్నా ఎక్కువ గ్రిప్ ఉంది అంటారు. క్వాస్ట్ మీద ఆయన మొదటి నుంచి పట్టుపట్టడం వల్లే పరిస్థితి ఇందాక వచ్చిందా? మధ్యలో కూడా ఒకసారి ఈయన ములాఖత్లో వెళ్ళి కలిసి వచ్చారు కదా లోద్రా, అప్పుడు కూడా లేదు క్వాస్ట్ మీదే బయటికి రావాలి అని చెప్పారంట, అందుకే దాని మీదే పట్టుపడుతున్నారా? రేపొద్దున అదే రివర్స్ అవుతుందా? అది అబద్ధం. వాస్తవంగా రోజుకు 2 సార్లు లాయర్లు వెళ్లారట. నిన్న జైలు శాఖ ఇచ్చిన లెటరు ఈయనకి 40 రోజులు ఉండటం వల్ల మిగతా వాళ్ళ ములాఖత్తులు పోయినాయి. అంటే మామూలుగా ములాఖత్ అనేది ఫ్యామిలీకి 2 సార్లు ఇస్తారు వారంలో, మిగతా లీగల్ గా రోజు వెళ్ళచ్చు, లాయర్లకి రోజు ఉంటది. ఒకసారి అయితే ఈయన లాయర్లు రోజుకు 2 సార్లు వెళ్ళారట. అత్యవసర సందర్భాల్లో అడిగితే ఇవ్వాలి పర్మిషన్. వీళ్ళు రోజు అత్యవసరం అనే పేరుతో 40 రోజుల నుంచి రోజుకు 2 సార్లు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మామూలుగా ఏంటంటే రిమాండ్ ఖైదీలకు సంబంధించి కానీ మామూలు ఖైదీలకు సంబంధించి కానీ ములాఖత్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది, అక్కడ కటకటాలు ఉంటుంది, అవతల పక్కన యువతల పక్కన అంతే, డైరెక్ట్ మీట్ అవ్వడానికి ఉండదు. లేదు, మన దాని పేరేంటి, కరోనా వచ్చిన టైంలో కొత్త సిస్టమ్ కూడా పెట్టారు, గ్లాసెస్ పెట్టేసి ఫోన్ లో మాట్లాడుకోవాలి అవతల పక్కన నిందితుడు.